చాచాచాచాచా, ఇప్పటిదాకా 4 సార్లు తానం చేసినా చెమటలైతే ఇంకా తగ్గుతలేవు. నీ సంగతి సార్నే, నాకింక బీపీ కూడా తగ్గలేదు. అబ్బా, ఆ సంగతి వదిలేయండి సార్. ఆ శవం గుర్తొస్తుంటేనే గజ్జలో నెరలు పిక్కలోకి లాగుతున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, అందరూ స్టడీ ఉన్నారా? సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చా, షాక్ అయ్యారా? ఏ, తగిలిన షాకులతోనే చస్తున్నావు. నీ షాక్ ఎంత? చంకలో చార్జర్ పెట్టుకున్నంత. థ్యాంక్ యూ సార్. 1 కోటి ఇప్పించండి, లేకపోతే ఒక హాఫ్ ఇవ్వండి. కనీసం 1 పెగ్గైన పోయాడు సార్. ఎంత కావాలంట తాగుదుగానే. కానీ ఇవాళ షూటింగ్ బాగా జరిగిందా? బాగా జరగడం కాదు, అద్భుతంగా జరుగుతుంది. బాహుబలి జరిగినంత అద్భుతంగా షూటింగ్ జరుగుతుంది. అసలు వితౌట్ బ్రేక్ చేశానండి డైరెక్టర్ షూటింగ్. కాకపోతే నేనే ఆయన బదులు భోంచేసా అంతే. ఇవాళ హీరోయిన్ మొత్తం షూటింగ్ లోనే ఉన్నదా? హీరోయిన్ లేకపోతే షూటింగే కదా సార్. అసలు డైరెక్టర్ మొత్తం ఫోకసే హీరోయిన్ మీద పెట్టిండు. ఈ రోజు డైరెక్టర్ గారు ఏం సీన్ తీశారు? సీన్ ఓపెన్ చేస్తే అసలు సీన్ దాల్చుకుంటేనే గుండెల్లో గోకుల్ చాట్ బాంబు వెళ్తుంది. మన హీరోయిన్ ఉందా? ఆ ఉంది. మన హీరోయిన్ 1 గెస్ట్ హౌస్ లోకి ఎంట్రీ అయింది. అక్కడ 4 ఊర పందులు లాంటి విలేజ్ మీలాగే మందాగుతున్నారు. జింక పిల్లలు లాంటి హీరోయిన్ మీద ఆ 4 వేట కుక్కల్లాయం పడిపడ్డారు. హీరోయిన్ అరుపులు, హీరోయిన్ కేకలు, ఎవరైనా కాపాడండి, 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 హీరోయిన్ ఏడుపులు. కానీ ఆ వేట కుక్కలు వదులుతాయా? హీరోయిన్ మీద ఒక్కొక్కడు కుక్కల్లో పడి బట్టలు చెప్పి అంత అయిపోయిన తర్వాత చూస్తే హీరోయిన్ చచ్చిపోయింది. తెలుగు మాట్లాడబోయే బాబు, నీ అరుపులకి హార్ట్ అటాక్ వచ్చి వచ్చేట్టున్నావు. డిటిఎస్ ఆర్ఆర్ లేకుండానే నీకు హార్ట్ అటాక్ వచ్చిందంటే రేపు థియేటర్ లో కూర్చొని చూసే ఆడియన్స్ లో పరిస్థితి ఏంటనే ఆలోచిస్తున్నా సార్. ఆ తర్వాత ఎడి తీసినాడు ఏముంది, రొటీనేగా హీరోయిన్ శవాన్ని పాతి పెట్టి ఆ 4 మీలాగే మంది సిట్టింగ్ వేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బాటిల్. అరే గీడేంది భాయ్, మన స్టోరీ మనకి చెప్పబోతున్నాడు? అదే ఆశ్చర్యం ఉంది బాసు. అసలు ఈ కథ రాసినోడు ఎవడు? ఇంకెవరు, మన డైరెక్టర్ గారే. ఈ కథ రాసే ముందు మన కథ చూసినాడా? మన కథ చూసినాక రాసి తీసినాడా? ఏడో జరిగింది జరిగినట్టు తెస్తున్నాడంటే రేపు ఏడు ఏం తెస్తుడో అదే జరుగుద్ది అన్నమాట. రేపు ఏం సీన్లు తీస్తున్నాడో తెలుసుకోండి అయ్యా బాబు. ఎక్స్క్యూజ్ మీ, మనం తీస్తున్న ఈ సినిమాలో స్టోరీ ఏంటో మీకు తెలుసా? క్యా అంటే క్యా, రోజు రావడం, జ్యూసులో మీద జ్యూసులు రావడం, గంటకో డ్రెస్ అనడం. ఈ క్యారెక్టర్ ఏదో హీరోయిన్ క్యారెక్టర్ మీ అమ్మకిచ్చినా స్క్రీన్ ఫుల్ గా ఉండేది, రోజు హౌస్ఫుల్ అయ్యేది. రజనీకాంత్ గారు హీరో అయిన రోజుల్లో నేను కూడా ట్రై చేశాను తెలుసా. దేనికి? రజనీకాంత్ డేటింగ్ కోసమా? సీపాడు హీరోయిన్ గాని జస్ట్ మిస్. మిస్ అవడం వల్ల ఆయన సూపర్ స్టార్ అయింది, అది వదిలేయండి. నేను డైరెక్టర్ అయితే నేను ఏదో చేసాను. టిల్ డౌన్ మీకు విషయం తెలుసా? ఈ సినిమాకి అస్సలు డైరెక్టర్ నేను. మీరు ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు అంటే మన డైరెక్టర్ ఉన్నాడు కదా, మన ఫిల్మ్ డైరెక్టర్, తెలుగే మాట్లాడతాడు, స్వచ్ఛమైన ఫీల్ అవుతాడు. ఆయనకి సినిమాలు, వాళ్ళ ఫ్యామిలీ ఊరేసుకొని చచ్చిపోతాంది. ఒక్క ఫ్యామిలీ నిలబెట్టడానికి అవకాశం ఇచ్చా. ఫ్యామిలీ నిలబెట్టడం కాదురా, ముందు నువ్వు సరిగా నిలబెట్టడం నేర్చుకో. ఎవ్వరా ఎక్స్ట్రా డైలాగ్ చెప్పిన ఆర్టిస్ట్? నేనే సార్. మీరా? నమస్తే సార్, ఎప్పుడొచ్చారు? నా జీవితంలో మాయని మచ్చలు, మూయలేని రంధ్రాలు వీళ్ళిద్దరికి విశదీకరించి చెప్తున్నావే, అప్పుడే వచ్చా. అప్పుడు రే, వీళ్ళిద్దరితో ఏంటరా నీకు మంత్రాలు? సార్, ఆ అమ్మాయికి షాట్ తీయలేదని అప్సెట్ అయిపోయింది. ఓహో, అందుకని వాడు అమ్మని సెటప్ చేస్తున్నావా? సార్, మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. నా గనం కాలేందంటే ఏ భాషలో మాట్లాడతాను రా, బోసడికే వెళ్ళిపోయాక మనం నైట్ సిట్ చంపేస్తాను రే. ఏమనుకోవద్దమ్మా, వాడికి మంది ఎక్కువైందంటే వాడు అలాగే మాట. రాత్రి నేను తాగే మందులో సగం వాడికి పోసింది నేనే. ఏంటి అంతసేపు లేక? ఛాయాగ్రహక, నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధమే సార్. సాయాదర్శులు ఇక్కడ కనిపించరే, మరణించాడా? సార్ ఇక్కడే ఉన్నాను సార్. మరెందుకు ఆలస్యం? చక్కెత్తు కొట్టు. రెడీ సార్. నిశ్శబ్దం, ఇప్పుడు శబ్దం. జగ్గో చిత్రం నిశరాత్రిలో పిశాచి ప్రేమ దెబ్బ సంఖ్య 1. నటనా ఆడపిల్లని లేడి పిల్లలా చూసేవాడు ఈ నేల మీద బ్రతకూడదు. నమ్మించి ద్రోహం చేస్తారా?
నా శరీరంతో పాములాగా ఆడుకున్నారు. కసి తీరా కోట్లు వేశారు. మిమ్మల్ని వదలను. మీ పడగల మీద కొట్టి పగ తీరేదాకా చంపుతాను. వింటున్నారా సార్? మీ గుండెల్ని బయటికి లాగి మీ నెత్తులు తాగి మీ శవాల్ని దిబ్బల మీద దొర్లిస్తాను. రే అద్భుతం, అమోఘం! ఇది నటన, అనూహ్య ఘటన. నీ సంభాషణలతో భూషణం బద్దలైపోయింది. దా తర్వాత కథ చెప్తాను, సన్నివేశం చక్కగా వివరిస్తాను. నటనలో లీనమైపోదు గాని. పదమ్మా పర్వాలేదు, వారే వా, కూర్చోమ్మా కూర్చో. చాలా బాగా చేసావమ్మా, నిజంగా చాలా బాగా చేసావు. ఆ డైలాగ్ ఆడు రాసిండా, అది సొంతంగా చెప్తాందా? డైలాగ్ చెప్తే పర్లేదు సార్, మన వైపే చూస్తూ కసిగా చెప్తుంది. తర్వాత సీన్ ఏందో కథ ఏందో డైరెక్టర్ గారు చెబుతా ఉన్నాడు, నువ్వే పోయి తెలుసుకోరా. చూసావా హీరోయిన్ డైలాగ్ ఎంత రెస్పాన్స్ వచ్చింది? అది రెస్పాన్స్ రెస్పాన్స్ సరే, తర్వాత కాదేటో నీకు తెలుసినా? నాకు తెలుసు, కానీ డైరెక్టర్ గారు ఎవ్వరు చెప్పొద్దన్నాడు. మాకు కూడా చెప్పొద్దన్నాడా? నీకేంట్రా, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు వస్తే డైరెక్టర్ కథ చెప్పొద్దన్నాడు. ఆఫ్టర్ ప్రొడక్షన్ మేనేజర్ ఒక కోఆర్డినేటర్ పట్టుకొని ప్రొడక్షన్ వాళ్ళని తీసుకొచ్చాం. నీకెందుకు రా కథ చెప్పడం? హీరోలకే కథ చెప్పకుండా సినిమాలు తీసిన చరిత్ర మాది. కథ ఏంటో చెప్పదు కానీ తర్వాత కథ కూడా ఇలాగే ఉంటుందా? సస్పెన్స్. కథ ముందే తెలిస్తే భయంతో చచ్చిపోతారు. సినిమా పూర్తయ్యే వరకు మీరు బతికే ఉండాలి. ఎస్, ప్రొడ్యూసర్స్ లాంగ్ లివ్, లాంగ్ లివ్ ప్రొడ్యూసర్, షార్ట్ లివ్ మేనేజర్, షార్ట్ లివ్ మేనేజర్.